విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మీ వీసా ప్రాసెస్ చేస్తాం వైసీపీలోని నేతల మధ్య వర్గపోరు పొత్తుల కోసం తహతహలాడుతున్న జనసేన టీడీపీల మధ్య పోరుకు దారితీస్తుందా ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నెల్లూరు జిల్లా వైసీపీలో అసమ్మతి జ్వాలలు రాజుకోవడంతో జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి టీడీపీ జనసేన పార్టీలు గత ఎన్నికల్లో జిల్లా రాజకీయాలపై పూర్తిగా పట్టు కోల్పోయిన చంద్రబాబు నెల్లూరులో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరోపక్క తనకెంతగానో ఇష్టమైన నెల్లూరు జిల్లాపై ఇప్పటి వరకు పట్టు సాధించలేకపోయిన పవన్ ఈ పరిణామాలను ఉపయోగించుకుని జనసేనను బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారు మరి వైసీపీ అసమ్మతి నేతలు ఏ పార్టీకి ఓటు వేయనున్నారు జనసేన టీడీపీలో తమకు ఏ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాయి ఆనం కోటం చేరికను జిల్లా టీడీపీ స్వాగతిస్తుందా బలమైన క్యాడర్ ఉన్న బలమైన నేతల అండలేని జనసైనికులు వారికి స్వాగతం పలుకుతారా వీరి కోసం పొత్తులో పొసుగుతున్న పార్టీలు పోరుకు సిద్ధమవుతాయని వైసీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా నెల్లూరు జిల్లా నిలిచింది గత ఎన్నికల్లో పదికి పది స్థానాలు కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేకుండా చేసింది వైసీపీ అలాంటి పటిష్ట స్థితిలో ఉన్న వైసీపీలో ఇప్పుడు అసమ్మతి వర్గపోరు వెళ్లగక్కుతుంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీ అధినాయకత్వం చర్యల నడుమ జనసేనాని ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంపై ధిక్కార స్వరం గట్టిగా వినిపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున పవన్ కళ్యాణ్ తన గళం వినిపించారు ఆ ఇద్దరికి అనుకూలంగా ఓ కీలక ప్రకటన చేశారు ప్రజా జీవితం సుదీర్ఘ రాజకీయ అనుభవం హుందా అయిన రాజకీయ నాయకుడిగా ఆనంకు పేరుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అటువంటి సీనియర్ నేత తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని పవన్ కళ్యాణ్ అన్నారు శాసనసభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయని మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటని వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి కుమార్ రెడ్డిని వైసీపీ అధినాయకత్వం ఇన్ఛార్జిగా నియమించింది దీంతో ఆనం తాజాగా ఫోన్ ట్యాపింగ్ తనకు భద్రత తగ్గించటం తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోటం చేసిన వ్యాఖ్యలు కొనసాగింపుగా ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన టీడీపీలో చేరతారని జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో జనసేనాని పవన్ ఆనంకు మద్దతుగా రంగంలోకి దిగారు తాము నెల్లూరులో ఉన్న సమయం నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉందని గుర్తు చేశారు ప్రభుత్వ వ్యవహార శైలి నియోజకవర్గంలో డెవలప్మెంట్ పైన ఆనం తన అభిప్రాయాలు వ్యక్తం చేయటమే నేరంగా ప్రభుత్వంలోని పెద్దలు భావించినట్లు ఉన్నారని పవన్ ఆనంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు ఆనంకు రక్షణ కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించారని ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఆనం రామనారాయణ రెడ్డి రక్షణ బాధ్యతలను డీజీపీ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు తగిన రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తానని పవన్ హెచ్చరించారు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారని స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదన్న పవన్ ఎమ్మెల్యేలపై నిఘాలు ఫోన్ సంభాషణలు దొంగచాటుగా వినటం పాలకుల అభద్రతాభావాన్ని తెలుపుతోందని పవన్ విమర్శించారు అధికార పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి నేరుగా సీఎం ఆయన కార్యాలయంపైనా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ పార్టీ నాయకత్వంతో విభేదించిన నెల్లూరు జిల్లా ఇద్దరు ఎమ్మెల్యేలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడ్డం జనసేన పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరోపక్క కోటం రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారని లోకేష్తో ఫోన్లో టచ్లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు టీడీపీ నాయకత్వం సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది అయితే టీడీపీలో ఆనం కోటం చేరేందుకు ఆ పార్టీ నాయకులు సహకరించరని జనసేనలోనే వారికి భవిష్యత్తు ఉంటుందని ఈ లెక్కలతో వారు జనసేనలో చేరతారని పవన్ భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానేది ప్రత్యేక స్థానం ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నాయకుడు ఆనం కాగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులు చేసిన ఆనంకు వైసీపీలో మంత్రి పదవి దక్కలేదు నెల్లూరులో ఆనం బలమైన నేత అయినప్పటికీ రాజకీయ కారణాలతో జగన్ ఆయనను పక్కనబెట్టారు మరో నేత కోటం రెడ్డి జగన్ ఓదార్పు పాదయాత్ర మొదలుకొని ఆయన వెంటనే నడిచారు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ తరఫున బలంగా పోరాడారు బలమైన నాయకుడు అయినప్పటికీ సామాజిక కోణంలో ఆయనకు రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కలేదు ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆనం కోటం వంటి వారు పార్టీలో ఇప్పుడు ఇమడలేకపోతున్నారు వీరు ఆర్థిక సామాజికంగానూ బలమైన క్యాడర్ను కలిగి ఉండడంతో వీరిపై టీడీపీ జనసేన అధినేతలు దృష్టి పెట్టారు ఆనం కోటంతో పాటు మరిన్ని చేరికలు ప్రోత్సహిస్తే నెల్లూరు జిల్లా రాజకీయాలను తమవైపు తిప్పుకోవచ్చని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పోటీ పడుతున్నారు అసమ్మతి నేతలను పొమ్మనలేక పొగబెడుతోంది వైసీపీ ఈ క్రమంలో పార్టీ నుండి బయటికి వస్తున్న కీలక నేతలు ఏ జెండా ఎత్తుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది